ఈ జర్నీని మీరు చూశారు, దగ్గరుండి అబ్జర్వ్ చేశారు, పాల్గొన్నారు, ఎలా అనిపిస్తుంది? ఇది మనందరి విజయం అండి, దీన్ని చెప్పడానికి ఏం లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అన్ని 100 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నా వాటన్నిటినీ కాదని ప్రజల కోసం ఎండనక వాననక తిరుగుతుంటే, ఆఫ్టర్ ఆల్ మనం కూడా ఒక ఉడత లాంటి సాయం చేయాలని మేము కూడా, ఎస్పెషల్లీ ఈసారి మనకి మే ఏప్రిల్లో చాలా ఎండలు ఉన్నాయి, ఆ ఎండలు సైతం లెక్క చేయకుండా ఇండస్ట్రీ మొత్తం కదిలొచ్చి పవర్ స్టార్ గారు వెనక నిలబడ్డం ఈరోజు ఇంత గొప్ప విజయం అందుకోవడం నిజంగా ఈ కూటమికి పనిచేయడం నిజంగా ఎంతో మా అదృష్టంగా భావిస్తున్నాం. సో ఈ విజయం తప్పకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నెక్స్ట్ కమింగ్ 20-25 ఇయర్స్ వరకు ఒక గొప్ప అభివృద్ధిని చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఫస్ట్ టైం ఇలా ఒక ఫిల్మ్ ఫంక్షన్ పైన ఇలా పొలిటికల్ ఫంక్షన్ చేయడం అనేది నిజంగా ఒక చరిత్ర అని చెప్పచ్చు. మీ పాదాలు నమస్కారం అండి. మీరు ఎంత సపోర్ట్గా ఉన్నారో ఆ పార్టీలకు అనేది బయట మేము తిరుగుతున్నప్పుడు మీ గురించి చాలా గొప్పగా చెప్పారు. రియలీ హ్యాట్స్ ఆఫ్ సార్, మీకు ఆ దేవుడు గొప్ప 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 విజయాలు అందివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. చరిత్ర సృష్టించిన మేమే, దాన్ని తిరగరాయాలని మేమే. వాళ్ళు ఎంత బ్లడీ ఫూల్. ఏయ్, నేను మాట్లాడినప్పుడు చెవులు మాత్రమే పనిచేయాలి, కాదని వేరే కూడా పనిచేస్తానుకో, నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. చెప్పరా ఎవరు వాయిస్ రా ఇది? అన్న నీ వాయిసే. నా వాయిస్ మాట్లాడు అక్క. అక్క ఏంటక్క మళ్ళీ వచ్చావు అక్క? రావట్లేదన్నా. రా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఏమండి మీ అన్న గురించి మీకు విషయం తెలుసా? అన్న డాన్స్ సరిగా తీస్తాడు. అన్న ఒక్క స్టెప్ వేసిందంటే అన్న కోపంగా చూస్తున్నాడు. మ్యూజిక్ ప్లీజ్. ఒక్కసారి ఈరోజు ఈ గవర్నమెంట్ వచ్చింది, అప్పుడే ఆల్రెడీ డిప్యూటీ సీఎం గారు సీఎంఓ అదే తన ఆఫీస్ ముందు ఒక ప్లాస్టిక్ చైర్ వేసుకుని ప్రజాదర్బార్ స్టార్ట్ చేశారు. చాలా సమస్యలు కూడా తీరిపోతున్నాయని టాక్ వస్తుంది. అది మనందరి అదృష్టం. ఒక్కసారి చేయకూడదాం మన కూటమికి. జై కూటమి, జై పవర్ స్టార్, జై సిబిఎన్, జై విశ్వప్రసాద్ గారు. థ్యాంక్ యూ.